సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సాయికర్. మీరు చూస్తున్నారు మిస్టర్ హాలీవుడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డీసీ ఫ్యాన్స్, బ్యాట్మెన్ ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురు చూసినా ద మస్ట్ అవైటెడ్ 2022 మూవీ అయినా ద బ్యాట్మెన్ మూవీ 80 ఈరోజు రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన ఈ మూవీ ఏ విధంగా ఉందనేది ఈవిడ ఏదైతే మనం మాట్లాడుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా ఈ మూవీ యొక్క స్టోరీ గురించి మాట్లాడుంటే, రెడ్లర్ చేసే క్రైమ్స్ నుండి గాటమ్ సిటీని బ్యాట్మెన్ ఏ విధంగా కాపాడుతూ వచ్చాడు, ఇంటికి రెడ్లర్ ఎందుకు క్రైమ్స్ చేస్తున్నాడు, తన క్రైమ్స్ వెనకాలన్న మోటివేషన్ ఏంటి, వీటిని బ్యాట్మెన్ ఏ విధంగా సాల్వ్ చేశాడనే స్టోరీ లైన్తో ఈ మూవీ అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీ రెగ్యులర్ బ్యాట్మెన్ అండ్ సూపర్ హీరో మూవీస్ లాగా అయితే ఉండదు, ఫుల్లీ డిటెక్టివ్ క్రైమ్ థ్రిల్లర్గా డార్క్గా అయితే ఉంటుంది. అండ్ కామిక్స్లో బ్యాట్మెన్ ఒక గ్రేట్ డిటెక్టివ్, ఆ డిటెక్టివ్ వెర్షన్ని మ్యాట్రిక్స్ దీనిలో బాగా యూస్ చేసుకున్నాడని చెప్పాలి. ఇంకా ఈ మూవీని అనౌన్స్ చేసిన టైంలో అయితే బ్యాట్మెన్గా రాబర్ట్ ప్యాటిన్సన్ని కాకుండా వేరే యాక్టర్ని తీసుకోమని చాలామంది అయితే సజెస్ట్ చేశారు, కానీ రాబర్ట్ ప్యాటిన్సన్ మాత్రం ఈ మూవీలో బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఇంకా మూవీలో బ్యాట్మెన్ అండ్ బ్రూస్ వేన్ క్యారెక్టర్స్ అనేవి యంగెస్ట్ వెర్షన్ కావడంతో తను కూడా ఆ రోల్కి బాగా సూట్ అయితే అయ్యాడు. ఇంకా మూవీలో మెయిన్ విలన్ అయిన రిడ్లర్ కూడా తన యొక్క రోల్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఇంకా మూవీలో క్యాట్వుమన్ అండ్ పెంగ్విన్ క్యారెక్టర్స్ ఉన్నా కూడా స్టోరీ మొత్తం మెయిన్ క్యారెక్టర్స్ చుట్టూ అయితే తిరుగుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి జస్టిఫై అయితే చేశారు, ఇంకా వాళ్ళ క్యారెక్టర్స్ మీద సపరేట్గా సిరీస్ అయితే వస్తున్నాయి. ఇంకా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ కూడా సూపర్గా ఉన్నాయి. బ్యాట్మెన్ ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించే విధంగా బ్యాట్మెన్ ఎంట్రీ అయితే ఉంటుంది. బ్యాట్మెన్ ఎంట్రీ, పెంగ్విన్ కార్ చేసింగ్ సీన్, లాస్ట్ క్లైమాక్స్ సీన్స్ అయితే ఇవన్నీ చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఇంకా క్లైమాక్స్ సీన్ చూశాక బ్యాట్మెన్ బిగిన్స్ మూవీ అయితే గుర్తుకు వస్తుంది. ఇంకా బ్యాట్మెన్కి రిడ్లర్కి మధ్య జరిగే ఇంట్రోగేషన్ సీన్ని ఇంకా కాస్త ఎక్స్టెండ్ చేసి ఉంటే మాత్రం ద డార్క్ నైట్లో జోకర్ అండ్ బ్యాట్మెన్ మధ్య జరిగే ఇంట్రోగేషన్ సీన్ రేంజ్లో అయితే ఉండేది ఆ సీన్. 3 అవర్స్ డ్యూరేషన్తో స్లో బర్నింగ్గా మూవీ అయితే ఉంటుంది. అయితే ఈ మూవీ రెగ్యులర్ అండ్ కమర్షియల్ యాంగిల్లో అయితే ఉండదు. కమర్షియల్ సూపర్ హీరో మూవీ అనుకుని వెళ్తే మాత్రం ఈ మూవీ మీకు మరీ అంతగా అయితే ఎక్కకపోవచ్చు. అదేవిధంగా మూవీ డ్యూరేషన్ ఎక్కువ అవ్వడం, స్లో బర్నింగ్గా ఉండడంతో రెగ్యులర్ అండ్ నార్మల్ ఆడియన్స్కి ఈ మూవీ స్లో అండ్ డల్గా అయితే ఉంటుంది. కాస్ట్ పేషెన్స్ టు మూవీని చూసి ఎంజాయ్ చేస్తే మాత్రం ఈ మూవీ మీ అందరికీ ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఓవరాల్గా బ్యాట్మెన్ మూవీస్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్మెన్ మూవీ అని అయితే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 9/10. మీరు కనుక ఈ మూవీ చూసినట్లయితే మీ యొక్క ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో నాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you.